हाय फ्रेंड्स, ई रोज नेनु चेयबोये रेसिपी स्वीट कॉर्न आनियन्स पच्चिमिर्ची पल्लीलु कोत्तिमीर बियम पिंडी तो नेनु कारम रोट्टे अंटे मसाला वेसी रोट्टे चेस्तुन्नानु। इप्पुडु चिनुकुलु पड़ुतू उन्नायि कदा, ई वर्षंलो इला चेसुकोनि तिंटे चाला चाला टेस्टीगा बागा उंटुंदि। ओकेना फ्रेंड्स, మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకున్నాను, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే మెదగడానికి బాగా ఈజీగా ఉంటుందని ఇలా చేసుకున్నాను। దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని మనము బియ్యం పిండిలో వేసేస్తున్నాను, అలాగే కొత్తిమీర తరుగును వేసేస్తున్నాను, అలాగే ఆనియన్స్ ను వేసేస్తున్నాను, అలాగే స్వీట్ కార్న్స్ కూడా ఉల్చి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేస్తున్నాను, అలాగే నువ్వులను కూడా వేసేస్తున్నాను। మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు వేసుకోండి, తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి, మన ఇష్టమండి, ఏ ఉంటే వేసుకోవచ్చు, ఏవైనా పర్వాలేదు। చమ్మంలోనే కొంచెం పెసరపప్పు కూడా వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది పెసరపప్పు వేస్తేను। మీరు కూడా తప్పకుండా పెసరపప్పు కూడా వేసుకోండి। కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, తగినంత ఉప్పు, ఇలాగంతా ఒక మారు ఒట్టిగా కలుపుకున్న తర్వాత అన్ని కలిసేటట్టుగా కలిపేసిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి। ఎక్కువ వేసుకున్నారంటే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుంది। తగినంత చూసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెమే వేసుకోండి। ఇలాగా మనకు ముద్ద వచ్చేలాగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। తవ్వేలించుకొని పెన్నం పెట్టుకొని వేడి చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్ కవర్ ను కట్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ పట్టించుకొని ఇలా చిన్న చిన్న పిండి ముద్దలుగా చేసి పెట్టుకున్నాను। నేను ఈ ఒక పిండి ముద్దని తీసుకొని ఇలా అంత ఇలా తట్టుకోవాలి, ఒకే వెలిచ్చేటట్టు చూసుకోవాలి, సమంగా పరిచి పెట్టుకొని ఇలా పరిచి పెట్టుకున్న దానికి మధ్యలో హోల్ వేస్తే మనం వేసే ఆయిల్ హోల్లో నుంచి వచ్చి బాగా కాలుతుంది। ఇప్పుడు ఈ వేడెక్కిన ఈ పెన్నం పైన ఈ రొట్టెని తెచ్చి వేసుకోవాలి। ఇలా ఈ పెన్నం పైన ఈ రొట్టె వేశాక ఆయిల్ వేసుకోవాలి పైన, బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి ఈ రొట్టెని। ఎంతో టేస్టీగా ఎంతో సింపుల్గా మనము తయారు చేసుకున్న ఈ రొట్టెను మీరు తయారు చేసి బంధువులకు మిత్రులకు చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్। ఇలాగా ఒకవైపు బాగా కాలాక మరి రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి। ఈ వర్షాకాలంలో ఇలాంటి వెరైటీ వెరైటీ రొట్టెలు చేసి పెడితే పిల్లలకు పెద్దలకు చాలా ఇష్టంగా తింటారు। ఇది స్నాక్ లాగా కూడా వాడుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా వాడుకోవచ్చు, మన ఇష్టమండి। ఇప్పుడు రెండో వైపు కాలిందేమో చూద్దాము, చూడండి టూ సైడ్స్ ఇలా కాల్చుకోవాలి అంతే ఫ్రెండ్స్। చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉన్న మన స్వీట్ కార్న్ మసాలా రొట్టె రెడీ అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఇంకా సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్, ఎప్పుడు పానీపూరి పిజ్జా బర్గర్లు కాకుండా ఇలాంటివి కూడా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని పిల్లలకు చేసి పెడితే చాలా చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంది అని వాళ్ళు కూడా సంతోషపడతారు ఫ్రెండ్స్। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। బాయ్ బాయ్ ఫ్రెండ్స్।